మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. 15 మంది ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై జోగి రమేష్ పై ఆరోపణలున్నాయి. సిఐడి జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించారని ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎప్పటి నుంచి సోదాలు జరుగుతున్నాయి? సుమా, ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయం నుండి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఏసీపీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. మొత్తం 15 మంది సభ్యులతో ఈ సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అగ్రిగేట్ భూములకు సంబంధించి అంబాపురంలో ఇది కోర్టు పరిధిలో ఉన్న భూములు అయితే దీనికి సిఐడి అధికారులు గతంలో ఈ అగ్రిగోల్డ్ సంబంధించిన భూములు అయితే సీజ్ చేయడం జరిగింది. ఈ భూములను మొత్తం టోటల్ గా 2,300 గజాలు సంబంధించిన భూమి, దీన్ని అక్రమంగా వాళ్ళ సోదరుడి పేరుతో పాటు తన తనయుడి పేరు మీద అక్రమంగా వీటిని రిజిస్ట్రేషన్ చేపించారు. అదేవిధంగా 42వ డివిజన్ కార్పొరేటర్ పైడిపాడి చైతన్యరెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి 1,200 గజాలు కొన్నట్లు కూడా సిఐడి అధికారులు ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన జరిగింది. ఈ సంబంధించి అసలు ఆధారాలు ఏమున్నాయి, దీనికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఎలాంటి కీలక పత్రాలు ఉన్నాయి అనే నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఏసీపీ అధికారులు అయితే సోదాలు చేయడం మొదలు పెట్టడం జరిగింది. ఇంట్లో ఎవరిని బయటకు వెళ్లకుండా, అదేవిధంగా బయట వ్యక్తులు లోపలికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తుల మధ్య ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎవరన్నా అరాచక శక్తులు వచ్చి ఏమైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏమైనా చేస్తే దానికి సంబంధించి కూడా కంచి వేసి మరీ ఈ సోదాలు నిర్వహిస్తుందంటే పూర్తి స్థాయిలో బందోబస్తు పెట్టి ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. టోటల్ గా దీనికి సంబంధించి భారీ స్కామ్ జరిగిందని చెప్పేసి తెలుస్తోంది. అక్కడ గజము 30,000 రూపాయల భూమి ఉంటే పైడిపాడి చైతన్య రెడ్డి సంబంధించి గజము 10,000 రూపాయలకు సంబంధించి విక్రయించినట్లుగా కుటుంబ సభ్యులకి టోటల్ గా ఈ భూమిని విక్రయించినట్లుగా సిఐడి అధికారులు గుర్తించడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేశారు. పూర్తి ఆధారాలతో సహా ఈ రోజు ఏసీపీ అధికారులు అయితే జోగి రమేష్ ఇంటి మీద అయితే సోదాలు చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఏసీపీ అధికారులు అదేవిధంగా సిఐడి అధికారులు వేగం పెంచారని చెప్పాలి. ఈ కేసు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీన్ని ఆధారాలు ఎవరున్నాయి, గతంలో ఇంకా ఎవరు కొన్నారు, దీన్ని ఎవరు విక్రయించాలి, కోర్టు పరిధిలో ఉన్న సమయంలో దీన్ని ఎందుకు వీళ్ళు విక్రయించారు, దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎలా చేశారు అనే కోణంలో అయితే పోలీసులు అయితే పూర్తి స్థాయి విచారణ అయితే ముమ్మరం చేస్తున్నారు. ఈ కేసు సంబంధించి పూర్తి వివరాలు అయితే పోలీసులు అయితే స్వీకరించినట్టు తెలుస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే ఉందో జోగి రమేష్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి మీద కూడా దాడి చేసిన ఘటన సంబంధించి కూడా హైకోర్టులో కేసు నడుస్తుంది. రేపు సంబంధించి దీని మీద ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ అయితే జరగనుంది. ఏదేమైనప్పటికీ జోగి రమేష్ అధికారాన్ని అడ్డం పట్టుకుని అతను చేసిన అరాచకాలకు సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తి ఆధారాలు స్వీకరించిన తర్వాత తన యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారని చెప్పాలి. సుమా, తిరుమల, మొత్తం 15 మంది ఏసీబీ అధికారులు జోగి రమేష్ నివాసంలో సోదాలు చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి వైసీపీ నేతలు కానీ అధికారులు కానీ ఎవరైనా రియాక్ట్ అవ్వడం జరిగిందా? సుమా, ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎవరు ఈ ఘటన మీద ఎవరు రియాక్షన్ అయితే జరగదని చెప్పాలి. ఎవరికి వాళ్ళు ఎవరి మీద అవినీతి పాల్పడిన వైసీపీ నేతల మీద ఎప్పుడు ఏ క్షణంలో దాడి జరుగుతుందని చెప్పేసి ఓ ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఆధారాలు జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అవినీతి పాల్పడిన అధికారులు అదేవిధంగా అవినీతికి పాల్పడిన రాజకీయ నేతల మీద ఈ ప్రభుత్వం సోదాలు చేస్తుందని చెప్పేసి అదేవిధంగా తనిఖీలు చేస్తుంది, అరెస్టులు జరుగుతాయని చెప్పేసి ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందని చెప్పాలి. ఈ కేసు వ్యక్తి మీద ఆరోపణలు వచ్చి ఇతను ఎందుకు వచ్చిన ఆరోపణలు ఎవరు వచ్చారు, దీనికి అన్న విషయాలు ఏంటి, అదేవిధంగా ఎంత అవినీతి పాల్పడారు, ఆధారాలు స్వీకరించిన తర్వాతే ఈ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే సోదాలు అయితే దాడులు అయితే చేస్తుంది జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరు ఎవరి మీద దాడి చేస్తే మరొకరు ఎవరు అవినీతి మీద అధికారుల మీద అవినీతి సంబంధించిన రాజకీయ నాయకుల మీద దాడులు చేస్తారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చాలా ఉత్కంఠంగా ఆసక్తిగా అదే చూస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో అధికారులు మాత్రము తమ గతంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా దాడులు
జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరైతే చాలా భయాందోళన అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు ఎవరు ఇప్పటి వరకైతే మాట్లాడలేదు. సోదాలు జరుగుతున్నప్పటికీ ఎవరు స్పందన కూడా రాలేదు. ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి 15 మంది సిబ్బంది సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. లోపల వ్యక్తులు బయటకు రాకుండా, బయట వ్యక్తులు లోపలికి వెళ్లకుండా, అదేవిధంగా ఎలాంటి సెల్ ఫోన్లు వీళ్ళు యూజ్ చేయకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక పత్రాలు ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సోదాలు సంబంధించి కానీ వైసీపీ నేతలు ఎవరు ఇప్పటివరకైతే ఎలాంటి స్పందన లేదు. ఇప్పటివరకు కార్యకర్తలు కూడా సంబంధించి ఏదైనా అధికార మంచి నాయకుడు మీద ఇంటి మీద దాడులు జరిగినా ఏదైనా జరిగితే మాత్రం కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని ఆందోళన అయితే చేస్తారు. కానీ జోక రమేష్ మీద ఉదయం తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు చేస్తున్నప్పటికీ ఒక కార్యకర్త కూడా అక్కడికి రాలేదంటే వైసీపీ నేతలు అయితే భయం అయితే పూర్తిస్థాయిలో ఉంది. అన్ని ఆధారాలతోనే సోదాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అయితే భయాందోళన అయితే నెలకొందని చెప్పాలి. అందువల్ల అయితే ఇప్పటివరకు ఎవరైతే దీనికి సంబంధించి ఎవరు స్పందన కూడా చేయలేదని చెప్పాలి సుమ. థ్యాంక్ యూ తిరుమలరావు.